హాయ్ స్టూడెంట్స్ వ్యూవర్స్ నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని ఈరోజు సెవెంత్ క్లాస్ న్యూ సిలబస్ యూనిట్ ట్వెల్వ్ మార్కెట్స్ అరౌండ్ ఆజ్ ఈ లెసన్ పార్ట్ వన్ చెప్పుకోవడం జరుగుతుంది తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ అయితే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సంబల్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ ద్వారా మీకు నా యొక్క వీడియో వస్తుంది మరిన్ని మంచి వీడియోస్ మీకు క్లాసెస్ పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్ లెట్ స్టార్ట్ మార్కెట్స్ అరౌండ్ అస్ మీకు ఒక ఫోటో చూపిస్తాను ఆ ఫోటో బట్టి మీకు ఏమర్థం అవుతుందో చెప్పండి వాట్ యూ అబౌ పిక్చర్స్ కన్వే వై డూ పీపుల్ గ్యాదర్ దేర్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ సాల్వ్ దేర్ ఒకసారి చూడండి దాన్ని బట్టి నేను ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి వీటిలో మెయిన్గా టూ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్లో ఫిజికల్ మార్కెట్స్ ఈ మార్కెట్స్ ఇందులో వీటన్నిటిని కూడా మనం క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం ఏ మార్కెట్ ఈజ్ ఏ ప్లేస్ అసలు వాట్ ఈజ్ ఏ మార్కెట్ మార్కెట్ అంటే ఏంటి మార్కెట్ అంటే మామూలుగా మనం వెళ్ళి ఏదైనా మనకు కావాల్సిన వస్తువుని సంపాదించుకోవడం కొనుక్కోవడం సంపాదించుకోవడం అంటే ఇక్కడ కొనుక్కోవడం ఏ మార్కెట్ ఈజ్ ఏ ప్లేస్ దట్ హ్యాజ్ క్రౌడ్స్ ఆఫ్ పీపుల్ షాప్స్ దట్ సెల్ ఏ వెరైటీ ఆఫ్ గూడ్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండ్ మేరీ అదర్ గూడ్స్ అండ్ కన్జ్యూమర్స్ హూ బై దోస్ గూడ్స్ బట్ ఆల్ ద షాప్స్ ఇన్ ద మార్కెట్స్ డూ నాట్ సెల్ ద సేమ్ గూడ్స్ అన్ని మార్కెట్లో ఒకే రకమైన వస్తువులు దొరకవు మనం రకరకాల మార్కెట్స్ ఉంటాయి కొన్ని కూరగాయల మార్కెట్ వెళ్ళాము అక్కడ మన పచారీ సరుకులు అయితే దొరకు రేషన్ షాప్కి మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట ఈ విధంగా మార్కెట్స్ అనేవి కొన్ని రకాలుగా ఉంటుంది సమ్ షాప్స్ సెల్ క్లాతింగ్ వైల్ సమ్ షాప్స్ సెల్ ఎలక్ట్రానిక్ గూడ్స్ వైర్ అదర్ సెల్ ఓన్లీ గ్రాసరీ కొన్ని గ్రాసరీ మార్కెట్స్ ఉంటాయి కొన్ని కొన్ని మనకి కూరగాయల మార్కెట్ ఉంటాయి కొన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ అయితే ఉంటాయి బట్ డేస్ వీ హ్యావ్ వైడ్ వెరైటీ ఆఫ్ మార్కెట్స్ దేర్ ఆర్ షాపింగ్ మాల్స్ మొబైల్ మార్కెట్స్ అండ్ ఆన్లైన్ మార్కెట్స్ వీ కెన్ బై ఎనీథింగ్ వీ వాంట్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ వితౌట్ మూవింగ్ ఫ్రమ్ హోమ్ మనం అసలు ఈ రోజుల్లో చాలామంది ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడికి కదలకుండా ఇంటి దగ్గరికే ఈ యొక్క వస్తువుల్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవడం జరుగుతుందన్నమాట వరల్డ్ వరల్డ్లో ఎక్కడైనా సరే మనం తెప్పించుకోవచ్చు ఇన్ దిస్ సాఫ్ట్వేర్ వీ విల్ లెర్న్ అబౌట్ సచ్ మార్కెట్స్ అటువంటి మార్కెట్స్ అన్నింటి కోసం ఈ యొక్క ఇందులో ఎన్ని మార్కెట్స్ ఉన్నాయో వాటి కూడా ఇందులో తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు కమలాన్ హెర్ సన్ బాలు వెంట టు ద మార్కెట్ ఆన్ సండే మార్నింగ్ బాలు నోటీసే వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇద్దరు కమలాను బాలు వాళ్ళ బాబుని తీసుకుని మార్కెట్కి వెళ్ళడం జరిగింది అక్కడ చాలా వాటిని మార్కెట్స్లో గమనించడం జరిగింది హీ ఆల్సో నోటీస్డ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ షాప్స్ యాజ్ వెల్ యాజ్ గ్రాసరీ అండ్ ఫ్యాన్సీ షాప్స్ బాలుస్ మదర్ బాట్ సమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్ ఆ తల్లి కమలా గారు ఏం చేశారంటే మొత్తం కొన్ని మార్కెట్కి వెళ్తే ఏదో కొను కొనుక్కోవాలి కాబట్టి కొన్ని వస్తువుని కొన్ని వాటిని కొనడం జరిగింది గ్రాసరీస్ని ఫ్రూట్స్ని వెజిటేబుల్స్ని మెయిన్ వైల్ బాలు ఆస్క్డ్ ద ఫ్రూట్స్ సెలర్ ఫర్ మ్యాంగోస్ బట్ హీ రిప్లైడ్ దట్ ద మ్యాంగోస్ ఆర్ ఓన్లీ అవైలబుల్ డ్యూరింగ్ సమ్మర్ సమ్మర్ అండ్ నౌ దే ఆర్ నాట్ అవైలబుల్ బికాజ్ వింటర్ వింటర్ సీజన్ అప్పుడు వింటర్ సీజను కాబట్టి అతను మ్యాంగోస్ అనడం జరిగింది బాలు కానీ మ్యాంగోస్ అయితే మాత్రం సమ్మర్లోనే దొరుకుతుంది అని చెప్పి షాప్ కీపర్ చెప్పడం జరిగింది అలాగే ద బాయ్ దెన్ ఆస్కర్ హీజ్ మదర్ ఫర్ ఏ క్రికెట్ బ్యాట్ క్రికెట్ బ్యాట్ కొనమని చెప్పి తల్లిని అడగడం జరిగింది తల్లి మళ్ళీ ఓ బ్యాట్ కొనడం జరిగింది సో ఈ బాట్ ఇట్ ఫైనల్లీ దే లెఫ్ట్ ద మార్కెట్ విత్ ద గూడ్స్ దే హ్యాడ్ బాట్ దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే కొన్ని వస్తువులు మనకి కొన్ని సీజన్లోనే లభిస్తూ ఉంటాయి అన్ని వస్తువులు అన్ని చోట్ల లభించవు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అందులో కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది వాట్ డిడ్ బాలు అబ్జర్వ్ ఇన్ ద మార్కెట్ ఏమి గమనించాడు బాలు అక్కడ అది మీరు కామెంట్ సెక్షన్ పోస్ట్ చేయండి ఇవి క్వశ్చన్స్ థింక్ అండ్ రెస్పాండ్ వాట్ డిడ్ బాలు అండ్ హిజ్ మదర్ బాట్ ఇన్ ద మార్కెట్ వాళ్ళు ఏ గ్రాసరీ వస్తువులు కానీ ఏ వెజిటేబుల్స్ కానీ కొన్నారో వాటిని లిస్ట్ అవుట్ చేయాలన్నమాట రైట్ అబౌట్ ద మార్కెట్ ఆఫ్ యువర్ హోమ్ టౌన్ అండ్ విలేజ్ కొన్ని మీ దగ్గర లభించే కొన్ని వస్తువుల్ని లేదా కొన్ని మార్కెట్లో లభించే వస్తువులు వాటిని మీరు లిస్ట్ అవుట్ చేసి మీరు రాయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు హోమ్వర్క్ అన్నమాట నెక్స్ట్ సెకండ్ టాపిక్ మార్కెట్స్ హ్యావ్ ప్లేడెడ్ కీ రోల్ ఇన్ ఇండియా సిన్స్ యాన్షియన్ టైమ్స్ చాలా ప్రాచీన కాలం నుండి మార్కెట్స్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి డ్యూరింగ్ ద మిడ్వెల్ మిడిల్ ఏజెస్ స్పైసెస్ హ్యాండ్ రూమ్స్ టెక్స్టైల్స్ హ్యాండిక్రాఫ్ట్స్ కాపర్ అండ్ బ్రాస్ యుటెన్సిల్స్ గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ ఫౌండ్ ఇన్ ద మార్కెట్ ఇండియన్ మార్కెట్స్ వర్ ఎక్స్పోర్టెడ్ త్రూ ల్యాండ్ రూట్ అండ్ సీ రూట్ టు ఫర్షియా ద ఇటాలీ అండ్ ద యూరోపియన్ కంట్రీస్ చాలా పూర్వం నుండి కూడా మన దేశం నుండి అనేక పాశ్చాత్య దేశాలు కానీ లేదా ప్రాచ్య దేశాలు కానీ అంటే ఫర్షియా గల్ఫ్ కంట్రీస్ కానీ అన్ని చోట్లకి రవాణా జరుగుతుంది గ్రీకు రోమన్ రోమన్ దేశస్తులకి ఇక్కడ నుంచి అనేక గూడ్స్ వెళ్ళడం జరిగిందనమాట వాటితో వ్యాపారం జరిగింది అలాగే చైనా అండ్ జపాన్ కూడా అకార్డింగ్ టు ద పోర్చుగీస్ ట్రావెలర్ డొమెంగో ఫేస్ దేర్ వర్ మార్కెట్స్ ఇన్ ద విజయనగర ఎంపైర్ కాల్డ్ బజార్స్ అండ్ దీస్ బజార్స్ వన్ కుడ్ పర్చేజ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ కామన్ గూడ్స్ టు ద మోస్ట్ వాల్యుబుల్ జ్యువెలరీ అండ్ డైమండ్స్ పూర్వం విజయనగర సామ్రాజ్యంలో ఉన్నప్పుడు అక్కడికి డొమెంగో ఫేజ్ అనే ఒక విదేశీ రాయబర్ రావడం జరిగింది ఈ యొక్క ఫేజ్ తన రచనలో ఏం చెప్పాడంటే ఇక్కడ ప్రాచీన కాలం నుండి కూడా బంగారం కానీ వజ్రాలు కానీ ఇవన్నీ కూడా వ్యాపారం భారతదేశంలో జరుగుతుందని చెప్పి అతను తన గ్రంథాల్లో అయితే పుస్తకాల్లో అయితే రాయడం జరిగిందనమాట ఈ విధంగా ప్రాచీన కాలంలో మన దేశంలో ఈ విధంగా హిస్టరీ అయితే ఉంది నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ అదొకసారి చూద్దాం స్టూడెంట్స్ మార్కెట్ అనగా ఏంటి వాట్ ఈజ్ మార్కెట్ మార్కెట్ ఏ మార్కెట్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ ఏ మార్కెట్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ ఈ యొక్క మార్కెట్ అంటే బయ్యర్స్ ఉండాలి సెల్లర్స్ ఉండాలి వాళ్ళ మధ్య సంభాషణ లేదా ఒక రకమైన ఇంటరాక్షన్ ఉండాలన్నమాట వాళ్ళ మధ్య కొనుగోలు అమ్మకం అనేది జరగాలి దాన్నే మార్కెట్ అంటారు లేదా బజార్ అని కూడా అనొచ్చు నెక్స్ట్ types of markets, depending upon how they work. depending upon how they work, broadly markets can be classified into two types. markets. they, they are one is physical markets, both second one is online market, e-markets. e-markets, leather online. for example, amazon, amazon, flipkart, ఫ్లిప్కార్ట్ ఇటువంటి అనమాట ఆన్లైన్ మార్కెట్స్ అన్నీ కూడా అదే అని ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఇందులోకి వస్తాయి ఈ మార్కెట్స్ ఫిజికల్ మార్కెట్స్ అంటే మనకి భౌతికంగా మనం వెళ్ళి షాప్కి వెళ్ళి కొ షాప్కి వెళ్ళి కొన్న జరుగుతుంది కొన్నప్పుడు అటువంటి షాపింగ్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ సంతలు కానీ లో లోకల్ స్ట్రీట్స్ స్ట్రీట్స్లో ఉంటాయి ఆ స్ట్రీట్స్లో ఉండే షాప్స్ కానీ ఇవన్నీ కూడా ఫిజికల్ మార్కెట్స్లోకి వస్తుంది ఇక్కడ భౌతికంగా భౌతికంగా మనం అటెండ్ అవ్వాలి ఇక్కడ ఆన్లైన్లో వాళ్ళే తీసుకొచ్చి మనకి ఇస్తారు మనం వితౌట్ అటెండింగ్ అన్నమాట ఓన్లీ ఆన్లైన్ ప్రాసెస్ మనం చేయాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క మార్కెట్స్ ఇక్కడ మీకు కొన్ని ఒక కొన్ని చిత్రాలు రెండు చిత్రాలు ఉన్నాయి టెక్స్ట్ బుక్లో ఈ చిత్రాలు మీకు చూపిస్తాను వాటిని బట్టి మీరు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను చెప్పండి ఈ చిత్రాలు ఈ చిత్రాలు బట్టి మీరు టెక్స్ట్ బుక్లో చూసినప్పుడు కూడా తెలుస్తుంది ఫస్ట్ విచ్ షాప్ షాపిస్ ఇన్ ద ఫస్ట్ పిక్చర్ ఇందులో ఫస్ట్ షాప్ ఏంటని అడుగుతున్నారు అది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అది ఫస్ట్ షాప్ మనం మీకు అనిపిస్తూ ఉంటుంది క్లియర్గా ఎక్కువ క్లాత్స్ ఉంది ఇది క్లాత్ షాప్ ఇది సెకండ్ వన్ వాట్ ఆర్ ద పర్సన్స్ డూ డూయింగ్ ఇన్ ద ఫస్ట్ పిక్చర్ ఈ యొక్క ఫస్ట్ పిక్చర్లో ఏం చేస్తున్నారు అక్కడ ఉన్న పర్సన్స్ ఏం చేస్తున్నారు అక్కడ కూడా ఇంట్రాక్షన్ జరుగుతుంది అనమాట బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్య అది అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అవి చూపించడం జరుగుతుంది థర్డ్ వన్ వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద సెకండ్ పిక్చర్ సెకండ్ పిక్చర్లో మామూలు ఒక పచారీ సరుకు అనమాట గ్రాసరీ గ్రాసరీ కిరాణా సామాన్లు దొరికేదాన్ని గ్రాసరీ అంటారు గ్రాసరీ షాప్ అనమాట నేమ్ సమ్ ఐటమ్స్ కెప్ట్ ఇన్ ద దెల్వేస్ ఆఫ్ ద జనరల్ స్టోర్స్ అక్కడ లభించే సామాన్లు అల మనకి ఈ యొక్క అల్మారాలు ఏం కనిపిస్తున్నాయో అక్కడ మీరు లిస్ట్ అవుట్ చేసి ఉంటుంది ఇప్పుడు కమ్ టు ది ఫిజికల్ మార్కెట్స్ ఫస్ట్ ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ అని చెప్పాము అందులో ఫస్ట్ టైప్ తీసుకొని చెప్తాం ఫిజికల్ మార్కెట్స్ నెక్స్ట్ మార్కెట్స్ బేస్డ్ ఆన్ జియోగ్రఫికల్ లొకేషన్ ఇది ఫస్ట్ క్లాసిఫికేషను ఇందులో భౌతికంగా మనకి లొకేషన్ బట్టి భౌతికంగా మనకి మార్కెట్స్ ఎన్ని రకాలని చెప్పి చూస్తే ఇక్కడ ఫోర్ టైప్స్ మనకు కనబడుతున్నాయి వన్ ఈజ్ లోకల్ మార్కెట్ సెకండ్ రీజనల్ మార్కెట్ థర్డ్ వన్ ఈజ్ నేషనల్ మార్కెట్ ఫోర్త్ ఇంటర్నేషనల్ మార్కెట్ స్థానికంగా ఉండే లోకల్ మార్కెట్ ప్రాంతీయంగా ఉండే కొంచెం ఇంకొంచెం లోకల్ కంటే కొద్దిగా పెద్ద మార్కెట్ పెద్ద టౌన్లో ఉండేవి నేషనల్ మార్కెట్ ఒక స్టేట్ నుండి మరో స్టేట్కి ఇవన్నీ కూడా ఇప్పుడు వివరించడం జరుగుతుంది ఫస్ట్ వన్ లోకల్ మార్కెట్స్ ఏ మార్కెట్ వేర్ ద బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఆర్ లిమిటెడ్ టు ద లోకల్ ఏరియా వేర్ దే ఆర్ ప్రొడ్యూస్డ్ దే యూజల్లీ సెల్ గూడ్స్ ఆఫ్ డైరీ యూసేజెస్ ప్రతిరోజు మనం ఉపయోగించుకునే పచారీ సరుకులు ప్రతిరోజు ఉపయోగించుకునే పాల ప్యాకెట్లు ఇటువంటివి సబ్బులు పేస్ట్లు ఇటువంటివన్నీ కూడా అలాగే కూరగాయలు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా లోకల్ మార్కెట్లో లభిస్తూ ఉంటాయి ఎగ్జాంపుల్ ఏంటి వీటికి లోకల్ మార్కెట్స్కి అనమాట వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ ఇది లోకల్ మార్కెట్ లోకల్ మార్కెట్ అంటే ఈ విధంగా మనం స్థానికంగా లభించే వస్తువులతో ఏర్పడిన మార్కెట్ ఇది మనకు అందుబాటులో ఉంటుంది చాలా దగ్గరలో ఉంటుంది అనమాట ఇప్పుడు మీరు రాయాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇంప్రూవ్ యవర్ లర్నింగ్లో వాట్ ఆర్ ద గూడ్స్ అవైలబుల్ ఇన్ యువర్ లోకల్ మార్కెట్ ఈ లోకల్ మార్కెట్లో ఏ గూడ్స్ లభిస్తాయో మీరు రాయవలసి ఉంటుంది సెకండ్ వన్ ఈజ్ రీజనల్ మార్కెట్ రీజనల్ మార్కెట్ టు సెకండ్ వన్ దీస్ మార్కెట్స్ కవర్ ఏ వైడర్ ఏరియా దెన్ లోకల్ మార్కెట్ డిపెండింగ్ అపాన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద గూడ్స్ ఇన్ ఏ పర్టిక్యులర్ రీజన్ ఆర్ ఈవెన్ ఏ గ్రూప్ ఆఫ్ స్టేట్స్ కొన్ని లోకల్ మార్కెట్లో లభించలేని వస్తువులు అలాగే ఇంకా బాగా పెద్దది అనమాట లోకల్ మార్కెట్ కంటే చాలా పెద్దగా ఉండి అన్ని రకాలైన వస్తువులు లభించే దాన్ని మనం రీజనల్ మార్కెట్ అంటాం ఇందులో కొన్ని స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది దూరం దూరం ఉన్న ప్రాంతాల నుండి కూడా గ్యాదర్ చేసి తీసుకొస్తారు దాన్ని కూడా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది మనం ఇక్కడ సెకండ్ క్వశ్చను ఇక్కడ లిస్ట్ అవుట్ దర్ గూడ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ యువర్ రేజన్ రేజన్ మార్కెట్ ఈ యొక్క రేజనల్ మార్కెట్లో లభించే వస్తువులు ఏంటి అవి మీరు రాయవలసి ఉంటుంది మీకు దూర ప్రాంతాల నుంచి వచ్చే ఉల్లిపాయలు కానీ అలాగే స్థానికంగా పండించేవి కాకుండా దూరంగా వచ్చే క్యాలీఫ్లవర్ క్యారెట్ ఇటువంటివి ఊటీ తమిళనాడు నుంచి వచ్చే ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇక్కడ అలాగే మనకి షోలాపూర్ నుంచి వచ్చే సిమ్లా నుంచి వచ్చే యాపిల్స్ ఇవన్నీ కూడా ఇందులో మనం రాయవలసి ఉంటుంది ఇది రీజనల్ మార్కెట్స్ అందులో గూడ్స్ అనమాట థర్డ్ వన్ నేషనల్ మార్కెట్ జాతీయ మార్కెట్స్ అనమాట ఇవి దిస్ ఈజ్ ద మార్కెట్ ఇన్ విచ్ ద ట్రేడ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టేక్ ఎ ప్లేస్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించింది దేశంలో మొత్తం అన్ని క కంట్రీ మొత్తం కూడా ఫర్ ఎగ్జాంపుల్ సెల్లింగ్ ఎ ఫిష్ ఆల్ ఓవర్ ద కంట్రీ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ కోస్టల్ ఈజన్స్ మనకి కోస్టల్ ఏరియాలో లభించే ఫిషెస్ ఇవన్నీ కూడా ఫ్రాన్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వేరే స్టేట్స్కి పంపిస్తూ ఉంటారు ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి వెస్ట్ బెంగాల్ అస్సాము కోల్కత్తా ఇటువంటి దూర కేరళ ఇటువంటి ప్రాంతాలకి మనకి దూర ప్రాంతాలకి మన గూడ్స్ని పంపిస్తూ ఉంటాం అవి పచ్చి సరిగ్గా కానీ ఏదైనా సరే ఇది దానికి కూడా నేమ్ సమ్ గూడ్స్ విచ్ హ్యావ్ ఏ నేషనల్ మార్కెట్ అవి మీరు రాయవలసి ఉంటుంది అది దట్ ఈస్ యువర్ డ్యూటీ ఇంటర్నేషనల్ మార్కెట్ లాస్ట్ వన్ ఫోర్త్ వన్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇందులో కూడా ట్రేడింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కడైనా సరే ఒకటే అమాంగ్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ నోన్ యాజ్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోర్ట్ ఏ క్రూడ్ ఆయిల్ ఇందులో మెయిన్ మనకి ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఉన్నాయి ఉపాయ దేశాలు గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి ఆ కంట్రీస్ నుంచి మనం క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం అలాగే ఇక్కడ నుంచి మనం టెక్స్టైల్స్ అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం గల్ఫ్ కంట్రీస్ టు ఆల్ అదర్ నేషన్ ఆఫ్ ద వరల్డ్ చాలా ఒక దేశం నుంచి మనం ఇంపోర్ట్స్ తెచ్చుకుంటాం అలాగే ఈ ఈ దేశం నుంచి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం ఇటువంటి అంతా కూడా మార్కెట్ని ఏ ఏం చెప్తారంటే ఇక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్ అంటారు సింపుల్గా చెప్పాలంటే ఈ లోకల్ మార్కెట్ ఏమో మన మన గ్రామాల్లో మన పట్టణాల్లో ఉండేది రీజనల్ మార్కెట్స్ ఏమో కొద్దిగా పెద్ద నగరాల్లో ఉండేవి ఎక్కువ నెక్స్ట్ నెక్స్ట్ నేషనల్ మార్కెట్ అంటే దేశం అన్ని ప్రాంతాలకి పంపించేది ఇవన్నీ కూడా మొత్తం ట్రాన్స్పోర్ట్ ద్వారా జరుగుతూ ఉంటుంది ఇంటర్ ఇంటర్నేషనల్ మార్కెట్ అంటే విదేశాలకు పంపించడం విదేశాల నుంచి మళ్ళీ దిగుమతులు చేసుకోవడం ఈ విధంగా మొత్తం ఫోర్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ మనం రాను జియోగ్రాఫికల్ లొకేషన్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ సెకండ్ సెకండ్ పార్ట్లో మనకి మిగతా మిగతా లెస్ వస్తూ ఉంటుంది మిగతా టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఇంకా ఉన్నాయి అలాగే మనకి తెలుగు ట్రావెల్ మాస్టర్ ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్